చిక్కి విషయం తెలుసా? ఆ తెలుసు తెలుసు కాబట్టి నిన్ను ఐస్ క్రీమ్లు తినొద్దంటుంది. వాటి వల్ల నీ చావు మరింత ముందుకు వచ్చేస్తుంది. ఇదిగో దమిని ఇప్పుడు ఐస్ క్రీమ్ వద్దు. అదేంటి గోవింద్ వద్దంటావ్? అవును దమిని ఇప్పుడు వద్దు. లవ్లీ వద్దు. లవ్లీ వద్దన్నాను కదా. బై లవ్లీ. హ్యాపీ డెత్ జర్నీ. నుంచి బ్లడ్ వచ్చినప్పుడే అనుమానం వచ్చింది. నాకు ఏదైనా చాలా పెద్ద జబ్బు ఉందని డాక్టర్ చెప్పారా? లవ్లీకి నాకు కూడా చెప్పొచ్చింది మహా. తనకి బోన్ మ్యారోకు సంబంధించిన తీసేజ్ వచ్చింది. దానికి మందు లేదంట. ఆలోచించుకో, నువ్వు అసలే ఒట్టి మనిషి కూడా కాదు. అది కాదు ఆనంద్, అమ్మ తన జీవితం మొత్తం అందరూ బాగుండాలని కోరుకుంది. కష్టాల్లో ఉన్న అందరికీ సహాయం చేసింది. అయినా ఆ దేవుడికి మా అమ్మ అంటే ఎందుకంత కోపం? భగవంతుడు అంతేమా, బాధలు ఉన్న వాళ్ళకి ఇంకా బాధ పెడతాడు. ఎంతవరకు తట్టుకుంటారా అని పరీక్ష పెడతాడు. లేదు ఆనంద్, కూతురు చనిపోవడాన్నే అమ్మ తట్టుకోలేకపోయింది. ఇప్పుడు లవ్లీ కూడా ఏమైనా జరిగితే తను అస్సలు భరించలేదు. అయినా అసలు ఏదో జరుగుతుందని నువ్వెందుకు అనుకుంటున్నావు మహా? రోజీ ఆంటీ కూతురికి అలా జరగడానికి కారణం చిన్న కమ్యూనికేషన్ గ్యాప్. ఆ రోజు గోవింద్ పూజ గురించి ఆంటీకి చెప్పుంటే కథ వేరేలా ఉండేది. ఆ చిన్న పొరపాటు ఖరీదు పూజ ప్రాణం. ఒక్కసారి ఆలోచించు మహా, మనందరం ఎన్నోసార్లు ఎన్నో ఆపదల్లో చిక్కుకున్నాం. ఆ టైంలో రోజీ ఆంటీ ప్రత్యక్షంగాను పరోక్షంగాను మనల్ని కాపాడింది. అటువంటిది కన్న కూతుర్ని కాపాడుకోకుండా ఉండేదా? ఆనంద్, మనుషుల్నైతే ఎంతమందినైనా అమ్మ ఎదిరిస్తుంది, కాని లవ్లీ బతుకు విధి చేతుల్లో ఉంది. అమ్మ ఏం చేయగలదు చెప్పు. మహా, ముందు నువ్వు రెస్ట్ తీసుకో. గెలుస్తానన్న నమ్మకం ఎంత ధైర్యాన్ని ఇస్తుందో
ఓడిపోతానేమోనన్న అనుమానం అంతకన్నా ఎక్కువ భయాన్నిస్తుంది. ఆంటీ ఇప్పుడు లవ్లీకి ఏమవుతుందో అన్న భయంలో ఉంది. మనం ఆవిడలో ఉన్న భయాన్ని ఇంకా పెంచకూడదు. గెలుస్తామన్న ధైర్యాన్ని ఇవ్వాలి. మనోబలం ముందు ఏ శక్తి నిలబడలేదు. మహా, నాకు తెలిసి ఆంటీని ఇంత ధ్యానంగా ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు ఆవిడతో పాటు మనం కూడా దిగులుగా ఉంటే ఆవిడ ఇంకా కుంగిపోతారు. రుణం తీర్చుకునే అవకాశం అస్తమానం రాదు మహా. ఇన్నాళ్ళు మనకి అండగా ఉన్న ఆంటీకి ఇప్పుడు కష్టం వచ్చింది. మనం అందరం ఆవిడ చుట్టూ ఒక కోటలా నిలబడతాం. ఆవిడికేం కాదని నమ్ముతాం. ఆ నమ్మకాన్ని దేవుడే గెలిపిస్తాడు. థ్యాంక్ యూ ఆనంద్, థ్యాంక్ యూ సో మచ్. ఇదే కరెక్ట్ టైం. మనం అమ్మకి అండగా ఉండాలి. తన సంతోషాన్నే కాదు బాధని పంచుకున్నప్పుడే మనం అమ్మకి నిజమైన బిడ్డలమవుతాం. పద, అమ్మ దగ్గరికి వెళ్దాం. అంటే త్వరలోనే నేను చచ్చిపోతానా? కాలానికి కలవక కలవక రోజుని కలిశాను. ఇంకెప్పుడు తనని వదిలిపెట్టి వెళ్ళాలనుకున్నాను, కానీ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నానా? ఇక్కడ కూర్చుందండి. లవ్లీ, ఏంటమ్మా ఇక్కడ కూర్చున్నావు? ఏం లేదు మామా. బయలుదేరుతామా? లేదు మామా. నాకింటికి రావాలనిపించడం లేదు. కాసేపు ఇక్కడే కూర్చుందాం. యవీంద్రా, రోజీ మేడం నీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. లవ్లీ, ఐస్ క్రీమ్ కొనివ్వలేదని కోపం వచ్చిందా? త్వరలో చచ్చిపోయేదానికి ఐస్ క్రీమ్ ఎందుకు మామా?
లవ్లీ, నీ ఆరోగ్యం బాగుండాలనే కదా మేము ఇదంతా చేస్తున్నాం. ఒక్క 4 రోజులు ఆగితే పూర్తిగా తగ్గిపోతుంది. అప్పుడు ఎన్ని ఐస్ క్రీమ్లు అయినా తినొచ్చు, సరేనా? ఏం మామా, 4 రోజుల తర్వాత నాకు ఐస్ క్రీమ్ కొనివ్వాలని ఏడుస్తున్నావా? డబ్బులు అయిపోతాయని బాధపడుతున్నావా? నీకెలా చెప్పాలో అర్థం కావటం లేదు తల్లి. ఎంత చిన్న వయసులోనే ఆ దేవుడు నీకు చాలా పెద్ద కష్టాన్ని ఇచ్చాడు. నేను చచ్చిపోతానన్న విషయం దాచలేక మామ ఎంత బాధపడుతున్నాడో, ఇంకా నేను బాధ పెట్టడం కరెక్ట్ కాదు. బయలుదేరదామా? కాసేపు కూర్చుందా అన్నావు కదమ్మా. లేదులే మామా, వెళ్దాం. అర్జెంటుగా రోజీని చూడాలి, తను ఎదురు చూస్తూ ఉంటుంది. నేను వెళ్ళి లవ్లీని తీసుకురానా? వద్దు లోకి, ఆల్రెడీ గోవింద్ వెళ్ళాడు కదా. అమ్మా అదిగో లవ్లీ వస్తుంది. లవ్లీ, అంతా ఓకేనా? స్కూల్లో బాగానే గడిచిందా? బాగా గడిచింది రోజీ, ఫ్రెండ్స్ అందరితో ఫుల్గా ఎంజాయ్ చేశాను. రేపటి నుంచి నీకు వెళ్ళాలనిపిస్తేనే వెళ్ళు, లేకపోతే ఇంట్లోనే ఉండు. అలాగే రోజీ, కానీ స్కూల్కి వెళ్ళకపోతే మహాదమ్మని పోట్లాడతారేమో. అబ్బే అదే లేదు లవ్లీ, నీ ఇష్టం. నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు, లేకపోతే లేదు. ఓకే లవ్లీ, ఇలా రామ్మా. లవ్లీ ఇదిగో నీకు కావలసిన చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ అన్ని తిను, ఎవరు నీకు అడ్డు చెప్పరు. నేను ఐస్ క్రీమ్ లో చాక్లెట్లు తిన్ను, నాకేం వద్దు, నాకేం వద్దు. లవ్లీ లవ్లీ, లేదు మేడం, స్కూల్ దగ్గర నన్ను ఐస్ క్రీమ్ ఇప్పించమని అడిగింది, నేనొత్తన్నాను, అందుకే అలిగినట్టుంది. అవునా? అయితే ఐస్ క్రీమ్ తీసుకెళ్ళి నా చేతులతోనే తినిపిస్తాను.
లవ్లీ ఐస్ క్రీమ్ కోసం ఇంత అలుగుతావా తిను నేను తినిపిస్తాను నాకేం వద్దు అరే అలా అనుకోదు తిను నీ ఫేవరెట్ ఐస్ క్రీమ్ బాగుందా తిను అరే నవ్వుతూ తిను లవ్లీ రోజీ 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 ఇక్కడ అబ్బో అమ్మా మహా కడుపుతో ఉన్న రోజు కాకరకాయ రసం తాగు బిడ్డ గ్రీన్ కలర్ లో పుడతాడు అలాగే అమ్మా ఏం దామిని అక్క ప్రెగ్నెంట్ అనే సాకు పెట్టుకుని మొగుడుతో సహా ఇక్కడ తిష్ట వేస్తే మీ అత్తగారు ఏమనుకుంటారు ఏం సిందూర్ అంటే అంటే మిమ్మల్ని వదిలి ఉండలేక సరే సరే ఆగు ఏమయ్య ఆనందు ఆంటీ లోకి పక్కన బావా బావా తిరగడమేనా నా కూతుర్ని చక్కగా చూసుకునేదేమైనా ఉందా ఆంటీ మీరు నన్ను అనుమరిస్తున్నారా ఇదే ఈ ఓవరాక్షన్ తగ్గించుకుంటే మంచిది కరెక్ట్ గా చెప్పావమ్మా మంచి ఓవర్ క్యాండిడేట్ ఆ ఏం గోవింద్ ఇలాగే ఉంటావా పెళ్లి చేసుకునేది ఏమను ఉందా మేడం మేడం నాకే తెలియదు తనే అమ్మ చూసావా నీలా తయారై ఎలా ఇమిటేట్ చేస్తుందో లవ్లీ సూపర్ నా బంగార్ తల్లి సూపర్ చేసావమ్మా అందమైన కలలకు తీరం అమృతాలు పురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం సంతాంతే ప్రతిదినం సుఖశాంతే ప్రతి క్షణం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం అందమైన కలలకు తీరం అమృతాలు పురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం Thank you.
చూపులు వేరు చూపులు ఒకటే, తలలు వేరు తలపులు ఒకటే, పంచుకున్న ప్రాణం ఒకటే, ఎదలు వేరు స్పందన ఒకటే. అరే చెప్పు ఏమైందండి, ఏమైంది, ఎవరు చేశారు ఈ పని, ఎవరు చేశారు ఈ పని? అయితే మహాలౌలి, మహాలౌలి మీరేనా? లౌలి నువ్వేనా? నువ్వే కదా నిన్ను. ఇప్పుడు లవ్లీ ఎక్కడికి వెళ్ళింది, ఎందుకు వెళ్ళింది? అదే నాకు అర్థం కావట్లేదు.